అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అలాగే దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు అండి ఈ వీడియోలో పెద్ద బతుకమ్మని మనము ఏ విధంగా చకచకా పేర్చవచ్చు అన్నది చూద్దాము నమస్తే నా పేరు భవానీ తెలుగు హోమ్ మేకర్ ఛానల్కి స్వాగతం ముందుగా పెద్ద బతుకమ్మని పేర్చడం కోసము మనము ఎన్ని రకాల పూలని వీలైతే అన్ని రకాల పూలని కలెక్ట్ చేసుకోవాలండి దానిలో భాగంగా కలెక్ట్ చేసుకున్నటువంటి పూలే ఇవన్నీ కూడా బతుకమ్మని పేర్చడం స్టార్ట్ చేసేసాము పట్టుకోవడానికి వీలుగా ఉన్నటువంటి పెద్ద తాంబాలము లేదా స్టీల్ బేషన్ లేదా బుట్టలు అల్లుతారు కదండి అలాంటి ఒక పెద్ద బుట్టని తీసుకోవాలి తీసుకున్న తర్వాత ముందుగా గుమ్మడి ఆకులతో ఈ విధంగా పేరుస్తారు పైనుండి పసుపు కుంకుమ చల్లుకున్న తర్వాత పూలు పేర్చడం స్టార్ట్ చేస్తారు ఫస్ట్ అయితే తంగేడు పువ్వు ఉంటే తంగేడు పువ్వు అండి ఈ సమయంలో తంగేడు పువ్వు దొరకకపోవటం వల్ల మేము ఇక్కడ కొండ తంగేడు పువ్వులు అంటారు వీటిని ఇవి వాడుతున్నాము అది ఫస్ట్ వరుస ఎవరైనా ఫస్ట్ వరుస అది పెడతారనమాట తంగేడు పువ్వు వరుస అయిపోయిన తర్వాత కడుపులోకి ఆ పువ్వు వరుస ఏమాత్రము కదలకుండా ఆకులతో మేత వేసుకుంటారండి అంటే మనకి మన దగ్గర ఉన్న ఆకులన్నీ కలిపి ఆ పువ్వు వరుస కదలకుండా స్టాండర్డ్గా గట్టిగా ఉండే విధంగా లోపలంతా ఫిల్ చేస్తారు ఆ పైనుండి ఇక్కడ గునుగు పువ్వు వరుస పెడుతున్నామండి ఇంకా పూల వరుసలు ఏ పూలు ఉంటే ఆ పూల వరుసలు పెడుతూ మనము ఈ యొక్క బతుకమ్మని పేర్చవచ్చు ఇక్కడ బతుకమ్మ ఒదుగ్గా పెద్దగా రావాలి అంటే ఎక్కువగా త తంగేడు పువ్వు గునుగు పువ్వు టేకు పువ్వు ఈ పువ్వులు ముఖ్యంగా ఉండాలండి బతుకమ్మకి గునుగు పువ్వు టేకు పువ్వు తంగేడు పువ్వు ఈ మూడు పువ్వులు లేనిది బతుకమ్మని అసలు పేర్చరండి దొరకని పక్షాన ఏ పువ్వులైతే ఆ పువ్వులతో పేరుస్తారు కానీ పల్లెటూర్లలో కానీ మనకి పూర్వం నుండి కానీ బతుకమ్మలో ఖచ్చితంగా వాడే పువ్వులు గునుగు పువ్వు టేకు పువ్వు తంగిడి పువ్వు గునుగు పువ్వులు చక్కగా చేలల్లో ఉంటాయండి చేలల్లో ఈ పత్తి చేను లేకపోతే మొక్కజొన్న చేను ఇవి ఉంటాయి కదా వీటిల్లో చివర్లకి అలా పెరుగుతూ ఉంటాయి ఇంకా మామూలుగా ఉన్న చేలల్లో కూడా ఈ గునుగు పువ్వు బాగా పెరుగుతుంది వాటన్నింటినీ కాండాలతో కట్ చేసుకొని వచ్చి వాటన్నింటినీ ఒక్కొక్కటిగా ముద్దగా చెండులు చెండుల్లాగా కడతారండి కట్టిన తర్వాత కలర్స్లలో ముంచుకోవాలి అలా మేము ముందు రోజు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము ఈ గునుగు పువ్వుకి మనము ఎన్ని రంగులు కావాలంటే అన్ని రంగులు అద్దుకోవచ్చు అండి లేదు డైరెక్ట్గా పెట్టుకోవాలి అనుకున్నా కూడా గునుగు పువ్వు తెల్ల కలర్లో ఉన్న గునుగు పువ్వుని అలాగే డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు మనము ఎరుపు పసుపు ఆకుపచ్చ నీలము గులాబీ రంగు ఇలా ఏ రంగులు కావాలంటే ఆ రంగులు చక్కగా మనము ఈ గునుగు పువ్వుకి అల్లుకొ అద్దుకొని చెండుల్లాగా కట్టుకొని ఇలా పూల వరసలు పేరిస్తే చాలా అందంగా ఉంటుందండి గునుగు పువ్వుకే కాదు టేకు పువ్వుకు కూడా ఇలాగే అన్ని రంగులు అద్దవచ్చు అనమాట టేకు పువ్వు కూడా ముందు రోజు కానీ లేకపోతే రెండు మూడు రోజులు ముందు కానీ టేకు చెట్ల నుంచి కట్ చేసుకొని వచ్చి ఇలా చెండుల్లాగా కడతారండి మేమన్నీ ఇలా కట్టుకున్న పూలే అనమాట ఇవన్నీ అలా కట్టిన తర్వాత నిండు కలర్స్ తీసుకొని వచ్చి అంటే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు నీలము ఆకుపచ్చ ఎరుపు పసుపు పసుపుకి మనము బంతి పువ్వులు కాబట్టి పసుపు అంతగా అవసరం లేదు మిగతా రంగులన్నీ అద్దవచ్చు ఇలా నీట్గా అద్దుకొని చెండుల్లాగా కట్టి రెండు రోజులు ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి లేదు అంటే ఆ రోజు అన్నీ చేయాలి అంటే పెద్ద బతుకమ్మని పేర్చడానికి చాలా సమయం పడుతుంది ఇంకా ఇలా గునుగు పువ్వు వరుసలు టేకు పువ్వు వరసలు బంతి పూల వరుసలు ఇవన్నీ తిప్పుకున్న తర్వాత సీతచేడ పూలు అండి ఇవి ఎంత నిండుగా ఉంటాయో కలర్ కూడా అంత బ్రైట్గా ఉంటుంది కదా ఈ పూల వరుసని పేరుస్తున్నాము మన బతుకమ్మకి ఇది చక్కటి అందాన్ని తెస్తుందనమాట నిండుతనాన్ని కూడా తెస్తుంది ఎంత దూరంగా ఉన్నా కూడా ఈ పూలు చాలా బ్రైట్గా కలర్ఫుల్గా కనిపిస్తాయి అందరినీ అట్రాక్ట్ చేస్తాయి అనమాట దానిపైన చాలా బ్రైట్గా ఉంటే చేమంతులని వాడుతుంది ఈ చేతుల పూలకి కాండము ఎక్కువగా ఉండదు కాబట్టి చీపురు పుల్లలు కొత్త చీపురు కట్ట ఉంటుంది కదా ఆ చీపురు పుల్లల్ని కట్టి దారంతో ఈ విధంగా కట్టి ఆ పూల బయటికి వెళ్ళకుండా పడ పడిపోకుండా అవన్నీ పేర్ చేసి దాంట్లో అవి కదలకుండా ఆకుల మేత వేసేసాము ఇంకా దానిపైన నీలం రంగు వద్దినటువంటి గొనుగ పువ్వులు పెడుతున్నామండి గునుగు పూల వరుస పైన మేము పింక్ కలర్లో ఉన్నటువంటి గులాబీలని పెడుతున్నామండి గులాబీల వరుస రెండు వరుసలు పేరిస్తే అది కూడా చాలా అందంగా కనిపిస్తుంది మనకి పూర్వం రోజుల్లో ఏంటంటే ఇలాంటి గులాబీ పువ్వులు కానివ్వండి ఈ బంతి పువ్వులు కానివ్వండి ఇంత అందరికీ అవైలబుల్గా ఉండేవి కాదు అందుకని చెప్పి గునుగు పువ్వుకి టేకు పువ్వుకే అన్ని రకాల రంగుల్ని అద్దీ రకరకాల రంగుల వరుసలు వచ్చేలా బతుకమ్మని పేర్చేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే మనకి ప్రతి ఒక్క పువ్వు మార్కెట్కి వెళ్తే అన్నీ అవైలబుల్గా ఉంటున్నాయి కాబట్టి చక్కగా అన్నీ తెచ్చుకొని అన్ని రకాల పూలతో మనం బతుకమ్మని పేరుస్తున్నాము ఇంకా ఈ పైన బంతిపూల వరుస అండి బంతిపూలు కూడా స్టెమ్ అంత గట్టిగా ఉండదు కదా బతుకమ్మని పేరుస్తున్నప్పుడు అది సరిగ్గా కూర్చోకపోతే బంతిపూలు రాలి కింద పడిపోతూ ఉంటాయండి అంటే మనం ఇంటి దగ్గర నుండి చెరువు కట్టకి లోపు పూలు రాలిపోకుండా ఉండాలి అలాగే ఆడి ఆడుకొని నిమజ్జనం అంతవరకు కూడా ఆ పూలన్నీ కదలకుండా అలాగే ఉండాలి అందుకోసమని బంతిపూలకు కూడా చీపురు పుల్లలు లాంటివి పెట్టి పెడతారు లేదంటే గట్టి దారంతో పూల చె పూల మాలలాగా గుచ్చుకొని ఆ దారాన్ని మధ్యలో ఒక పుల్లని గుచ్చి దానికి చుడతారండి అది కూడా నేను చూపిస్తాను చూడండి ఈ పైన సీ గ్రీన్ కలర్లో ముంచిన గునుగు పూల వరుస పెట్టాము టేకు పువ్వు పింక్ కలర్ అద్దిన టేకు పువ్వు వరుస పెట్టిన తర్వాత ఈ వరుసలు పెడుతున్నామండి ప్రతి కలర్ కూడా ఒకదానికి ఒకటి కలర్ ఆపోజిట్లో ఉన్న కలర్లను పెట్టుకుంటే ఏంటంటే బతుకమ్మ చాలా బాగా వస్తుంది ఇంకా వీటిపైన ఎర్ర రంగులో ఉన్న గులాబీలని వరుసలో పేరుస్తున్నాము ఈ ఈ పూలు కూడా చిన్నగా ఉండటం వల్ల చెండ్లలాగా కట్టామండి చీపురు పుల్లకి దారం పెట్టి ఇలా చెండ్లలాగా కట్టేసి ఈ విధంగా పేర్చు పేరుస్తున్నాము వీటిల్లోకి ఇవి కదలకుండా ఉండడానికి మళ్ళీ ఆకుల మీద వేస్తున్నాము చూడండి ఇలా ఎంత మందంగా వీలైతే అంత మందంగా పెట్టి దాంట్లో ఆకులు వేస్తే ఏంటంటే ఆ ఏ పువ్వు కూడా కదలకుండా ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా కనీసము రెండు మూడు గంటలైనా పడుతుందండి పెద్ద బతుకమ్మను పెంచాలి అంటే చాలా టైం తీసుకుంటుంది పూలన్నీ రెడీగా ఉండాలి దాంట్లో వేసే ఆకుల మేత కూడా రెడీగా ఉండాలన్నమాట ఈ పైన చేమంతుల వరుస పెట్టామండి ఇంకా బతుకమ్మ పైన క్లోజ్ చేయడానికి వస్తుందనమాట ఇంకా తమలపాకులు పెట్టాలా పెడితే ఎలా ఉంటుంది అని చూస్తున్నాము ఇలా అయితే పెట్టామండి చాలా బాగుంది వీటిపైన ఇలాగే ఉంచటమా అమ్మవారిని పెట్టటమా లేకపోతే గులాబీలతో మళ్ళీ అలంకరించి అమ్మవారిని పెడదామా అని గులాబీలని అలంకరిస్తున్నాము అంటే గులాబీల వరుస పెడుతున్నాము ఇప్పుడు గులాబీల వరుస పెడుతున్నాం కదండి మనము కొచ్చగా వచ్చేలా అంటే చిచ్చుబుడ్డి ఉంటుంది కదా అలా వచ్చేలా పేర్చుకోవచ్చు లేదు అంటే ఇలా ఫ్లాట్గా ఉండేలా కూడా ఎంట్ చేయొచ్చు అయితే సద్దుల బతుకమ్మ రోజు ఇంకా ఫస్ట్ డే బతుకమ్మ రోజు అయినా కూడా పైన గౌరమ్మని పెట్టడము దీపము ఇలాంటివన్నీ పెట్టుకోవాలి కదండి వీటన్నిటికీ చక్కగా ప్లేస్ ఉండాలి లేదు అంటే అవన్నీ పట్టవన్నమాట కాబట్టి మేము ఇలా ఫ్లాట్గానే ఎండ్ చేస్తాము ఎప్పుడైనా బతుకమ్మని సో ఈ విధంగా పైన అంతా ఫ్లాట్గా పూలని పేరుస్తున్నాము గులాబీ పూలను పేరుస్తున్నామండి వీటిపైన గుమ్మడి గౌరమ్మని పసుపు గౌరమ్మని ఇంకా వడి బియ్యము దీపపు ప్రమిద పిండితో చేసిన దీపపు ప్రమిద ఇలాంటివన్నీ పెట్టి అమ్మవారిని చక్కగా ఆడుకొని సాగనంపుతాము ఫైనల్గా మా బతుకమ్మలకు ఈ విధంగా వచ్చిందండి ఈ బతుకమ్మని ఒక్కరి చేత అవ్వలేదు మొయ్యటము మేము ముగ్గురము పట్టుకున్నాము రంగురంగుల పూల వరుసలతో అందంగా వచ్చిందండి మా బతుకమ్మ చాలా పెద్దగా కూడా వచ్చింది చాలా బరువుగా కూడా ఉంది మా మమ్మీ తలపైన పెట్టుకుంది కానీ మాకు భయంగానే ఉంది ఎట్టకేలకు మేము లాస్ట్ చెరువు దగ్గరికి చేర్చి ఆడుకొని సాగనంపాము మా ఊర్లో బతుకమ్మ ఫెస్టివల్కి ఇంతమంది వచ్చారండి చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా చూశారు కదండి పెద్ద బతుకని పేర్చడం వెనకాల ఉన్న ప్రాసెస్ అంతా ఏ విధంగా ఉన్నది అన్నది అన్ని రకాల పూలతో అందంగా అలంకరించిన ఈ బతుకమ్మ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎలా అనిపించింది అన్నది మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పటం మర్చిపోద్దు మరొకసారి మీ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అలాగే దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి తెలుగు హోమ్ మేకర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలదు